కిచెన్లోకి వెళ్ళాక అక్కడ వంట పదార్థాల వాసనకి మైమర్చిపోయి తను దొంగతనం చేసిన డబ్బు బంగారం అన్నీ పక్కన పెట్టేసి అక్కడున్న వంటలు వడ్డించుకొని తినడం మొదలు పెడతాడు. తింటూనే ఉంటాడు, అస్సలు టైం చూసుకోడు. ఆహా ఓహో అని లొట్టలేసుకొని మరీ తింటూ ఉంటాడు. దాంతో ఇంట్లో వాళ్లకు మెలకు వచ్చి దొంగలు పడ్డారని గుర్తించి వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తారు. ఆ పోలీసులు తీసుకెళ్లేటప్పుడు ఆ దొంగ ఆ ఇంటి యజమానిని అడుగుతాడు, నన్ను అంతగా కట్టి పడేసిన ఆ మహిమ మీ వంటగదిలో ఏముంది అని అడుగుతాడు. అప్పుడు ఆ ఇంటి యజమాని ఇలా చెప్తాడు, మా వంటగదిలో మా ఇంటి రుచి అనే మసాలా పౌడర్ ఉంది అని. ఆ మసాలా పౌడర్ ప్యాకెట్ తీసి చూపిస్తాడు. అప్పుడు ఆ దొంగ ఆ మసాలా పౌడర్కి సెల్యూట్ చేసి పోలీసులతో పాటు వెళ్ళిపోతాడు. దాని తర్వాత మా ఇంటి రుచి మసాలా మనసుని మైమర్చిపోయేలా చేస్తుంది అని క్యాప్షన్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ, నాకేం కావాలో అది ఈ యాడ్లో ఉంది. కామెడీ ఉండాలి, కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. ఛానల్స్ మార్చే వాళ్ళు కూడా ఆగి మరీ యాడ్ చూడాలి. అలా ఉంది ఈ కాన్సెప్ట్. విష్ణు గారు, మనం ఈ కాన్సెప్ట్తోనే వెళ్ళిపోదాం. వెంటనే అగ్రిమెంట్ చేసుకుందాం, ఏమంటారు? మీకు ఓకే అయితే మాకు ఓకే తనుజ గారు. వెల్ డన్ వరలక్ష్మి. థ్యాంక్ యూ. సహస్ర గారు, ఐఎమ్ వెరీ సారీ. వరలక్ష్మి గారు చెప్పిన థాట్ నాకు బాగా నచ్చింది, సో నేను వాళ్ళ కాన్సెప్ట్నే యాక్సెప్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దట్స్ ఓకే మ్యామ్, ఈ ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ కదా. నో హార్డ్ ఫీలింగ్స్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. ఇక నేను వెళ్ళొస్తాను మ్యామ్. మంచిది. విష్ణు గారు, మనం ఇక అగ్రిమెంట్ చేసుకుందామా? వై నాట్, తప్పకుండా. వరలక్ష్మి గారు, చేజారిపోతుంది అనుకున్న ప్రాజెక్ట్ మీ వల్లే మళ్ళీ చేతికి చిక్కింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో పర్లేదులేండి, నాకు తెలిసిందే నేను చేశాను. ఒరే దువ్వే మాట్లాడు, వెంట్రా. ఏం మాట్లాడాలి? వరలక్ష్మికి ఒక థ్యాంక్స్ అని చెప్పొచ్చు కదా. ఎందుకు? పోవాల్సిన ప్రాజెక్ట్ మళ్ళీ మనకు వచ్చేలా చేసింది. పులిలా బరిలో దూకిన సహస్రని పిల్లిలాగా ఇంటికి పంపించింది. తనుజ గారి దగ్గర నీ లెవెల్ పెంచింది. ఇన్ని చేస్తే ఒక థ్యాంక్స్ కూడా చెప్పు. ఆల్రెడీ శాలరీ ఇస్తున్నానుగా, మళ్ళీ థ్యాంక్స్ కూడా చెప్పాలా? హలో మిస్టర్ విష్ణువర్ధన్ గారు, మీరిచ్చే శాలరీకి పెన్ డ్రైవ్ తెచ్చి మీకు ఇచ్చేవరకే. అంతేగాని ప్రాజెక్ట్ నిలబెట్టే కాన్సెప్ట్ ఎవరు చెప్పరు. కాన్సెప్ట్ ఎవరు చెప్పమన్నారు? కామ్గా కూర్చుంటే సరిపోయేది కదా. మీలాంటి వారే ఏరు దాటాక తెప్ప తగలేసే రకాలు.
ఓహో మరి నిన్నేమంటారు? సందు దొరికితే చేతులు కాళ్ళు పెట్టే రకాలంటారా? ఇప్పుడు నేనేం చేతులు కాళ్ళు పెట్టాను. మరి లేకపోతే తనుజ గారి దగ్గర